అదేమిటో తెలుసుకోకుండా అడ్డమైన డ్రింకులు తాగితే ఆరోగ్యం సర్వనాశనం అవుతుంది. ఇలా హెల్త్తో చెలగాటమాడే వాటికి దూరంగా ఉండడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రుచికరమైన వర్షంలో అధిక చక్కెర ఉన్న పానీయాలు వాస్తవానికి డీహైడ్రేషన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది, చాలాసార్లు పిల్లలు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం లేని తీయని ORS డ్రింక్స్ రోగులకు మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ORS డ్రింకులు చాలా వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలను పాటించడం లేదు. ఇప్పుడు ORS విక్రయిస్తున్న చాలా డ్రింకుల్లో మోతాదుకు మించిన తీపిదనం ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు WHO సిఫారసు చేసిన వాటిని ఉల్లంఘిస్తూ చక్కెర లవణాలను కలిగి ఉన్న అనేక బ్రాండ్లను తమకు తెలియకుండానే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో దొరికేవన్నీ ORS డ్రింకులే అని వారు భావిస్తారు. కానీ నిజానికి అన్ని ORS డ్రింకులు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవిగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఒకవైపు ఎక్కువ చక్కెర అతిసారానికి తోడ్పడుతూ ఉండగా అవసరమైన దానికంటే తక్కువ ఉప్పు దాని నష్టాన్ని తగినంతగా భర్తీ చేయదు, అంటే మరింత వ్యాధి లక్షణాలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్లలో లభించేవన్నీ ORS డ్రింకులే అనే భ్రమలో వారు పడిపోతుంటారు. ORS తీయగా మంచి ఫ్లేవర్తో ఉండడంతో పిల్లలు దాన్ని ఇష్టంగా తాగేస్తారు, కానీ ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని గమనించలేరని నిపుణులు అంటున్నారు.